बुशी ब्लैक चाला नेनु इलांटि पैक्स आइल्स इवन्नी यूज चेयडं बट्टे अंडी नाकु हेयर अनेदि इंत स्ट्रांग गा उंदी चूस्तुन्नारु कदंडी चाला बागुंटुंदंडी हेयर अनेदि ना प्लस पॉइंट ना हेयर अंडी याक्चुअल गा चेप्पालंटे नाकु फस्ट नुंचि कूडा ई विधंगा उंटुंदंडी नाकु रालिपोयिना कानी नाकु तेलुसु काबट्टि आइल्स पैक्स अन्नी यूज चेस्तानु काबट्टि हेयर नाकु प्रॉब्लम अनि अनिपिस्तदंडी मन चेतुल्लो उंदंडी एदैना चेसुकोंडी ओकेना मन वीडियो गनक नच्चिनట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ని పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి అనుకోండి డైలీ నా నోటిఫికేషన్స్ అనేది వస్తాయి ఓకేనా థాంక్యూ సో మచ్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న క్రేజీ లాగ్స్ నేనైతే మీ క్రేజీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఇవాల అయితే ఒక మంచి హెయిర్ ప్యాక్ అనుకోవచ్చు ఒక హెయిర్ లిక్విడ్ అనుకోవచ్చు బూస్టర్ అనుకోవచ్చు దీంతో స్టార్ట్ చేస్తున్నానండి ఫస్ట్ మన లాగ్ లోకి వెళ్ళే ముందు ఒక్క 1 మినిట్ మాట్లాడతానండి ఫస్ట్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అనుకోండి ఆల్ అన్న నొక్కారంటే డైలీ మన నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు వచ్చేస్తాయండి ఓకేనా అలాగే పాత వాళ్ళైతే స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా హెయిర్ ప్యాక్ బూస్టర్ ఏ విధంగా యూస్ చేస్తానో ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో అనేది తెలియాలి కదండి ओके अंडी एक्चुअल मोन अच्छे लाइव पेटा फर्स्ट लाइव अन्ट अभी ना बर्थडे रोजुटा कारणमेंटे मन को आ रोज मार्निंगे मन को मोनेटाइजेशन के मन चैनल मोनेटाइजेशन एस्टिमेटेड रेवेन्यू मन की डॉलर्स पड़ी दीन अंतटी कारण मीरे कदमी अंदुक मीकु थैंक्स चेप्तामनी स्ट्रीम लाइव पेटानंडी कानी కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల నెట్ సరిగా ఇదవడం లేదు కాబట్టి లేదు నెట్ రాలేదు కాబట్టి కొద్దిగా ఇబ్బంది అయిపోయింది 6 కన్ చెప్పాను 7 అన్నాను 7:30 అలాగా 9 10 ఆల్్రెడీ కొద్దిమంది వెయిట్ చేసి వచ్చారండి వాళ్ళందరికీ ధన్యవాదాలు కాకపోతే ఫస్ట్ టైం కదండి లైవ్ చేయడము ఎలా చేయాలి ఏంటి ఇవన్నీ ప్రిపరేషన్ చేసుకునే కొద్దికి కొద్దిగా టైం పట్టింది అనుకున్న టైం కంటే కొద్దిగా దాటిందండి దానివల్ల చాలా మంది వెయిట్ చేసి వెళ్ళిపోయి తర్వాత అయితే మెసేजेस పెట్టారు లైవ్ అయిపోయిందా ఏంటక్క మీరు రాలేదు అని చెప్పేసి ఈసారి అయితే లైవ్ లోకి వచ్చే ముందు రోజే పోస్ట్ పెడతానండి ఖచ్చితంగా మీరందరూ తప్పకుండా లైవ్ లోకి రండి ఓకేనా అండి మన ఛానల్ అయితే మీరు బాగా సపోర్ట్ చేశారండి తొందరగా ఒక 1 ఇయర్ టైం ఇచ్చారండి YouTube వాళ్ళు ఎవరికైనా 1 ఇయర్ టైం ఇస్తారు అలాంటిది మనం 3 మంత్స్ లో వాళ్ళు ఇచ్చిన దీని కంప్లీట్ చేసుకోగలిగినాము అంటే దానికి కారణం మీ సపోర్ట్ అండి మీరందరూ సపోర్ట్ చేయబట్టి మీరందరూ నా వీడియోస్ ని ఎక్కువ లైక్ చేయబట్టి టైం అనేది స్కిప్ చేయకుండా చూడబట్టి అండి మనం తొందరగా 4000 అవర్స్ అనేది కంప్లీట్ చేయగలిగాం నిజంగా అండి 1k సబ్స్క్రైబర్స్ 10000 వ్యూస్ అనేది చాలా ఈజీనే అదైతే కొద్దిగా కానీ 4000 అవర్స్ వాచ్ టైం అనేది చాలా కొద్దిగా క్రిటికల్ అండి అది కూడా కొత్తగా వచ్చే యూట్యూబర్స్ అయితే చాలా కష్టపడాలండి నేను కూడా ఫస్ట్ 10 అవర్స్ 20 అవర్స్ వచ్చినప్పుడు అబ్బో ఇంకా 380 390 అవర్స్ ఉంది ఇది ఎలా కంప్లీట్ చేయగలుగుతామో ఏంటి అని చెప్పేసి చాలా భయపడిపోయానండి ఇంకా చేయగలుగుతామా 1 ఇయర్ అంటే 1 ఇయర్ ఉంది కదా అనుకుంటామండి కానీ తర్వాత ఆ టైం గడిచే కొద్ది 1 ఇయర్ ఓయమ్మా 1 ఇయర్ అయితే కూడా చాలదు దీనికి అని చెప్పేసి అనుకుంటామండి అలాంటిది మీ అందరి సపోర్ట్ తో నేను కేవలం 90 డేస్ లో 4000 అవర్స్ వాచ్ టైం అనేది చాలా ఈజీగా కంప్లీట్ చేయగలిగాను మనది మానిటైజేషన్ కి ఎల్లే ముందు టైం వచ్చి ఎల్లేటప్పటికే టైం వచ్చి 4000 అవర్స్ ఉన్నింది ఆ డేనే ఒక 6000 అవర్స్ కి వచ్చేసిందండి అంటే 1 డే లోనే చాలా తొందరగా ఇదైపోయింది అలాగే మనకి యాడ్స్ కూడా వస్తున్నాయి ఎస్టిమేటెడ్ రెవెన్యూ అయితే పడింది కాబట్టి దీనంతటికి కారణం మీరే కదండి అందుకే మీకందరికీ ఒక్కసారి లైవ్ లో థాంక్స్ చెప్పుకుందామని ఆ రోజు ప్లాన్ చేసుకున్నానండి కాకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొద్దిగా లేట్ అయ్యింది లేట్ అయినా కానీ చాలా 10:30 వరకు అలా కట్టై 3 పార్ట్స్ గా వచ్చిందండి ఓకేనండి మీకు కావాలంటే దాన్ని చూసుకో సర్చ్ లోకి వెళ్లి చూసుకోవచ్చు ఓకేనా ఇప్పుడైతే మనము నిన్నైతే హెయిర్ పెట్టలేదండి ఏ లాగు పెట్టలేదు కొద్దిగా బాబుకి హెల్త్ ఇష్యూ వల్ల పెట్టలేకపోయానండి ఏమీ అనుకోవద్దండి అందుకే ఇవాలే వచ్చేసాను మార్నింగే ఇవాలైతే మనము ఒక హెయిర్ ఆయిల్ హెయిర్ పేస్ట్ ప్యాక్ అలాగే హెయిర్ లిక్విడ్ బూస్టర్ అనొచ్చు ఇదైతే మనకు చాలా బాగా పనికొస్తుంది పెనుగ్రిక్ మెంతులు కలొంజి నల్ల జీలకర్ర అలాగే కరివేపాకు ఈ మూడు యూస్ చేసి
ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూద్దామండి. కరివేపాకులో అయితే మనకు సి విటమిన్ ఉంటుంది, అలాగే మనకి హెయిర్ కి మంచి బూస్టర్ గా ఉంటుంది, హెయిర్ ని బ్లాక్ చేసే గుణం ఉంటుంది, తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చే తత్వం ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువ కరివేపాకుని యూజ్ చేస్తామండి. మనకు కరివేపాకు అనేది ఒక అమృతం లాగా, హెర్బల్స్ లో ఒక మంచి అమృతం లాగా, ఔషధం లాగా యూజ్ అవుతుందండి. అలాగే పెనుగ్రీకు మన మాడుని చల్లబరుస్తుంది, అలాగే చాలా హెయిర్ దృఢంగా ఉండేలాగా చేస్తుందండి. మనం ఏదైనా స్కాల్ప్ కు అప్లై చేస్తేనే కదండి మనకు హెయిర్ అనేది లాంగ్ గా పెరుగుతుంది. హెయిర్ కి అప్లై చేస్తే కాదండి, స్కాల్ప్ కి ఏదైతే మనం బూస్టింగ్ ఇస్తామో ఆ స్కాల్ప్ అనేది అంత ఎనర్జెటిక్ గా ఉండి, అంత క్లీన్ గా ఉండి, అంత ఆరోగ్యవంతంగా ఉండి మనకి హెయిర్ అనేది పెరుగుతుందండి. ఇంకోటి నల్ల జీలకర్ర అండి. నల్ల జీలకర్ర అంటే ఇంకా కలొంజి అయితే ఒక మంచి గుడ్ ప్రాసెస్ అండి ఇది. ఎందుకు అంటే ఈ మంచి కాంబినేషన్ అండి, పెనుగ్రీకు నల్ల జీలకర్ర అనేది మంచి కాంబినేషను. ఇదైతే వైట్ హెయిర్ ని బ్లాక్గా తొందరగా మారుస్తుంది, అలాగే మంచి స్ట్రాంగ్గా ఉంటుందండి హెయిరు, అలాగే ఎక్స్ట్రా షైన్ అనేది యాడ్ చేస్తుందండి మన హెయిర్కి, స్మూత్నెస్ని ఇస్తుంది. నేను చెప్పాను కదండి ఇంతకుముందు నార్త్ సైడ్ వాళ్ళైతే ప్రతి డైట్లోనూ, ప్రతి స్వీట్లోనూ, ప్రతి సేవరీలోనూ దీనిలో యూజ్ చేస్తారండి. ఎందుకు అంటే ఇది మంచి గుడ్ హెల్తీ ఇది కాబట్టి దీన్ని యూజ్ చేస్తారు. ప్లస్ ఏంటి అని అంటే మనము హెల్త్కే మనం ఇలా ఇంటేక్ తీసుకోవడమే కాదు హెయిర్కి పెడితే కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటాయి అనేసి తెలిసింది. కాబట్టి ఇప్పుడైతే ఇది పెద్ద కాస్ట్లీ ఏమీ కాదండి, ఒక 100 grams 60 rupees అలా ఛార్జ్ చేస్తారు. కాకపోతే అందరికీ అవైలబుల్ కాస్ట్లోనే ఉంటుందండి, ఎక్కువ ఏమీ హండ్రెడ్స్లో అయితే ఉండదు. కానీ దీనివల్ల అయితే మంచి హెయిర్ ఆయిల్స్ కానీ హెయిర్ ప్యాక్స్ కానీ చాలా మంచిగా రిజల్ట్ ఉంటుంది. కాబట్టి ఇది అయితే ప్రతి ఒక్కరూ తీసి పెట్టుకోండి. ఏంటి అని అంటే మనకి ఏ ఆయిల్ లేనప్పుడు కొద్దిగా కోకోనట్ ఆయిల్లో కలొంజి వేసారా, కొద్దిగా హీట్ చేసారా పెట్టుకోవచ్చు. ఇలాంటి మంచి ఆయిల్స్ ప్యాక్స్ పెట్టడం వల్ల ఈ ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మనకి హెయిర్ అనేది తొందరగా పొల్యూట్ అవ్వకుండా, తొందరగా పాడైపోకుండా, స్ప్లిట్స్ రాకుండా ఉంటుందండి. ఏదైనా చేయించండి మామూలుగా. కాకపోతే ఈ హెయిర్ని పోయిందంటే తిరిగి తీసుకురావడం అనేది ఎంత బాధ అంటే అది చాలామందికి తెలిసే ఉంటుందండి. ఓకేనా అండి? మరైతే మీకోసమే అండి కొంచెం కొన్ని మంచి హోమ్ మేడ్ రెమెడీసే చెప్తానండి నేను యాక్చువల్గా. ఎందుకు అంటే బయట పోయి తీసుకొచ్చి చేసుకునే పని ఏమీ లేకుండా ఇంట్లో ఉండే వాటిని అయితే చాలామంది హౌస్ వైఫ్స్ కానీ చాలా లైక్ చేస్తారు. ఎందుకు అంటే మన కిచెన్లోనే మన మెడికల్ షాప్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని మనమైతే రెడీ చేసుకోవచ్చు. ఇవాళ కూడా అలాంటి ఒక మంచి దీన్ని ప్రిపేర్ చేసుకుందామండి, హెయిర్ ప్యాక్ని. ఓకేనా అండి? మరి ఇవన్నీ చూడాలి అని అంటే మనం బ్లాగ్లోకి వెళ్ళిపోవాలి కదండి. ఓకే, ఇక్కడైతే మనము లాగ్లోకి వెళ్ళే ముందు ప్రిపరేషన్ చేసుకోవాలి కదండి మనము ఏంటి ఏమని చూడండి. ఇక్కడైతే కరివేపాకు తీసుకున్నాను, ఒక బౌల్లో ఒక గుప్పెడు కరివేపాకు తీసుకున్నాను. ఈ కరివేపాకు వల్ల మనకి చెప్పాను కదా మంచిగా సి విటమిన్ ఉంటుంది, హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది, ఎక్స్ట్రా షైన్ అనేది యాడ్ అవుతుంది అని చెప్పేసి ఇదైతే ఒక గుప్పెడు తీసుకోండి. ఇక్కడైతే పెనుగ్రీక్ మెంతులు ప్రతి ఒక్క ఇంట్లోనూ అవైలబుల్గా ఉండేది ఏంట్రా అంటే మెంతులు అనమాట. ప్రతి ఒక్కరూ మనం మెంతులు యూజ్ చేస్తాం కదండి కూరల్లోకి, అలా డైజెషన్ కాకపోయినా. ఇప్పుడైతే మరీ డయాబెటిక్ పేషెంట్స్ అయితే ప్రతి ఒక్కరూ పొద్దున్నే ఈ మెంతుల్ని నానబెట్టి పరగడపనే తింటున్నారండి ఒక్క స్పూన్ అనేది. ఇదైతే చాలా మంచి హెల్త్ బెనిఫిట్సే కాదండి, హెయిర్కి కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. హెయిర్ ప్యాక్స్ వేసుకుంటాము. ఓకేనా? ఇక్కడైతే నల్ల జీలకర్ర కలొంజి చూడు, బ్లాక్ క్యూమిన్ సీడ్స్ అంటారు, చూస్తున్నారు కదా. చాలామంది కలొంజి అనేది తెలియదు కాబట్టి నేను ఇంతకుముందు కామెంట్లో కూడా అడిగారు అక్క ఇది ఏంటి నల్ల జీలకర్ర అంటే కలొంజి అండి. కలొంజి అంటే మీకు తెలియదు కాబట్టి నేను అలా చెప్పాను. చాలామందికి అయితే వీటి గురించి ఇప్పుడు అవగాహన ఉందండి. ఇదైతే మనకు హెయిర్కి చాలా బాగా మంచిగా పనిచేస్తుంది. వీటన్నిటిని ఇప్పుడు మెంతులని 1-2 spoons, కలొంజి 1-2 spoons తీసుకొని మనం బాయిల్ చేసుకోవాలండి. కొద్దిగా బాయిల్ అయిన తర్వాత ఆ పేస్ట్ తీసుకోవాలి. ఓకేనా? పేస్ట్ చేసిన తర్వాత ఆ పేస్ట్లో ఈ కరివేపాకు అనేది యాడ్ చేసి మనం దాన్ని ఎలా అప్లై చేద్దాము ఏంటి అనేది చూద్దామండి. ఇక్కడైతే నేను ఒక గిన్నె పెట్టేసుకున్నానండి, అందులో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసేసుకున్నాను, 1-2 glasses వాటర్ అనేది. ఇందులో ఇప్పుడు మనము మెంతులు యాడ్ చేసుకుంటున్నానండి, 1-2 spoons మెంతులు యాడ్ చేసుకున్నాను, 2 spoons కలొంజి యాడ్ చేసుకుంటున్నానండి, నల్ల జీలకర్ర అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రెండు బాగా బాయిల్ అవ్వాలండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా బాయిల్ అవుతుంది అప్పుడే వాటరు, 1-10 minutes పడుతుందండి ఇదంతా బాయిల్ అవ్వడానికి.
ఎందుకు అంటే మిక్సీ వేయాలంటే కొద్దిగా మెత్తగా ఉంటేనే మనకి పేస్ట్ అనేది చాలా బాగుస్తుందండి. ఇదైతే పౌడర్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి మామూలుగా డ్రైగా పెట్టుకున్నామంటే పౌడర్ ఫామ్ లో ఉంటుంది. మనం ఇలా బాయిల్ చేసుకోవడంలో ఇది స్మూత్గా వస్తుంది, పేస్ట్ లాగా వస్తుంది. మనకు అప్లై చేయడానికి కూడా చాలా బాగుంటుందండి. స్మూత్గా చూస్తున్నారు కదా ఇలా పొంగంతా వస్తుంది. అప్పుడే చూడండి కొద్ది కొద్దిగా ఇదవుతుంది. ఒక్క 10 మినిట్స్ అండి, 10 మినిట్స్ బాయిల్ చేసుకున్నారనుకోండి అవంతా కొద్దిగా మెత్తగా వచ్చేస్తుందండి. తర్వాత అయితే మనం ఇది చల్లారిన తర్వాత కరివేపాకు కూడా వేసి పేస్ట్ లాగా పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. హెయిర్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి ముఖ్యమే. ఈ ఇప్పుడుండే దీనిలో హెయిర్ రాలిపోవడము, వైట్ హెయిర్ రావడము ఇలాంటివి నేను చాలా చెప్తున్నాను కదండి. అందరూ అడుగుతున్నారు, అక్క మీరు చాలా చెప్తున్నారు కదా ఏది యూజ్ చేయాలి అని చెప్పి. దానంతటికీ ఒకటే చెప్తానండి, మనమైతే ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ తీసుకుంటే డైలీ ఒకటే తీసుకోము కదండి. వెజిటేబుల్స్ ప్రతిరోజు ఒక్కొక్క వెజిటేబుల్, ఎందుకు అంటే ఒక్కొక్క వెజిటేబుల్లో ఒక్కొక్క విటమిన్ మినరల్స్ ఇలా మంచి పోషక పదార్థాలు ఉంటాయి కాబట్టి మన బాడీకి ప్రతి ఒక్కటి అవసరమే అండి. అందుకని చెప్పి నేను ప్రతి ఒక్కరోజు మనం ప్రతి ఒక్క వెజిటేబుల్ తీసుకుంటాం కదా, అదేవిధంగా మన హెయిర్కి కూడా ప్రతి ఒక్కటి అందేలాగా చూడాలండి. విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇలా ప్రతి ఒక్కటి అందేలాగా చూడాలి కాబట్టి ఒక్కొక్క ఐటెం అనేది నేను తీసుకొని హోమ్ మేడ్ రెమెడీసే చెప్తుంటానండి. ప్రతి ఒక్క దానిలో వాటి క్యారెక్టర్ అనేది వాటి ప్రాపర్టీ స్టిక్స్ అనేది ఉంటాయి. ఇదైతే మనకి రెసిడ్యూను పనికొస్తుంది, లిక్విడ్ పనికొస్తుందండి. రెసిడ్యూ అంటే మీకు సైన్స్లో చెప్పాలి అంటే ఏదైనా మనం ఒక ఇది తీసుకున్నామంటే దాన్ని మిక్సీ చేసి లాస్ట్లో మిగులుతుంది కదండి, మిక్సీ అని కాదు లాస్ట్లో మిగులుతుంది కదా, మనకి ఏదైతే యూజ్ అయ్యి లాస్ట్లో మిగిలిన దాన్ని రెసిడ్యూ అంటారండి. నేనైతే బీఎస్సీ ఎంఏ చేశాను కాబట్టి దానివల్ల నాకు కొద్దిగా అవగాహన అయితే ఉంది. మనం రెసిడ్యూ రెండు యూజ్ చేయొచ్చు. చాలా వరకు అయితే ఒక దానిలో పేస్టే చేసుకుంటాము. ఇందులో అయితే రెండు రకాలుగా కూడా యూజ్ అవుతుంది. ఫస్ట్ మీరు ప్యాక్ అప్లై చేసుకోవచ్చు, ఈ వాటర్ని అలాగే పెట్టుకొని కూడా దాన్ని ఒక మంచిగా పాయలు పాయలుగా తీసి అప్లై చేయడం వల్ల ఆ జ్యూస్ అనేది మీకు లోపలికి ఇంకడం వల్ల మంచి హెయిర్ గ్రోత్ కూడా స్ట్రాంగ్గా వస్తుంది, అదేవిధంగా వచ్చే హెయిర్ కూడా హెల్దీగా వస్తుందండి. చూస్తున్నారు కదండి ఇదైతే మనకు రెడీ అయిపోయింది, బాయిల్ అయిపోయింది. చాలా స్మూత్గా చూడండి బాయిల్ అయిపోయి ఎలా అయిపోయాయో. ఇదైతే మనం ఇప్పుడు ఈ వాటర్ని అంతా సపరేట్ చేసేసుకుందామండి. చూస్తున్నారు కదా ఇక్కడ లిక్విడ్ లాగా మనకు బూస్టర్ లిక్విడ్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని అయితే మనము ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని వేసేసుకుందాము. ఇదైతే స్మూత్ పేస్ట్ లాగా చేసేసుకుందామండి. మనము నేను చెప్పాను కదా దీన్ని మనము రెండు రకాలుగా హెయిర్ ప్యాక్ లాగా వేసుకోవచ్చు, మంచి లిక్విడ్ బూస్టర్ లాగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి. చాలా బాగుంటుందండి ఇది. ఇప్పుడైతే మీకు దీన్ని స్మూత్గా పేస్ట్ చేసి చూపెడతాను. దీనిలో కరివేపాకు కూడా యాడ్ చేసి పేస్ట్ చేసుకొని వచ్చేస్తానండి. చూస్తున్నారు కదండి ఇక్కడైతే మనకి పేస్ట్ కూడా రెడీ అయిపోయింది, అలాగే లిక్విడ్ బూస్టరు రెడీ అయిపోయింది మనకి. మీరు ఏది కావాలన్నా రెండిట్లో ఏదైనా యూజ్ చేయించండి. ఇలా రూట్స్కి అప్లై చేయడం వల్ల మంచి స్ట్రెంగ్తీగా వస్తుంది ఈ బూస్టర్ అప్లై చేయడం వల్ల. జస్ట్ ఇది వాటర్ కదండి, అందులో ఉండే గుణాలన్నీ ఇందులో వాటర్లోకి బాయిల్ అయినప్పుడు వచ్చేసాయండి. ఇదైతే మనకి కరివేపాకు, కలోంజి, మెంతులు ఇదంతా బాయిల్ చేసి పేస్ట్ చేశానండి. ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మనకి హెయిర్ అనేది చాలా దృఢంగా ఉంటుందండి, గట్టిగా ఉంటుంది. అలాగే మనకి ఇలా ఈ పేస్ట్ వాడే కొద్దీ హెయిర్ అనేది రాలిపోయిన హెయిర్ అంతా మీకు రీగ్రోత్ అవుతుందండి, చాలా బాగా వస్తుంది హెయిర్ అనేది. ఇందువల్ల మీకు ఎక్స్ట్రా షైన్ అనేది యాడ్ అవుతుంది. కెమిస్ట్రీలో అయితే దీన్ని రెసిడ్యూ అంటారండి. మామూలుగా ఈ లాస్ట్లో మనం ఏదైతే కాంపౌండ్ ప్రిపేర్ చేస్తామో దాన్ని లాస్ట్లో మిగిలిన దాన్ని రెసిడ్యూ అంటారు. ఈ రెసిడ్యూని చాలా యూజ్ ఉంటుందండి మీకు, ఓకేనా. ఇదైతే మీరు ఇంట్లో ఉండే దీంతోనే కాబట్టి ఐటమ్స్తోనే కాబట్టి ఈజీగా ప్రిపేర్ చేసుకొని మాస్క్ వేసుకోవచ్చండి, మాస్క్ లాగా. నేనైతే యూజ్ చేశానండి ఇది చాలా ఫస్ట్ టైం. నేను యూజ్ చేసిన తర్వాతే మీకు ఏదైనా చెప్తానండి. నేను మామూలుగా నా తల మీద ప్రయోగం చేసిన తర్వాతే మీకు చెప్తానండి. ఇది ప్రయోగం అని కాదు, ఇది హోమ్ మేడ్ రెమెడీ అండి. ఇందులో ఏమీ కెమికల్స్ ఏమీ లేవు కదండి, మంచి మంచి ఐటమ్స్, మనకు ఫుడ్ ఐటమ్సే అండి అన్నీ. ఫుడ్ని మళ్ళీ ఇంటేక్ లాగా తీసుకునేలాగా, అలాగే హెయిర్కి కూడా మనం బూస్టర్గా ఇస్తామండి, ఓకేనా. నేనైతే ట్రై చేశాను, నాకు నచ్చింది, అందుకే నేను ఇలాంటివన్నీ ప్యాక్స్ చేస్తుంటాను, పెట్టుకుంటుంటాను కాబట్టి నా హెయిర్ అనేది ఇంత స్ట్రాంగ్గా
ब्लैक शाइनीगा उंटुंदंडी इलागे मीरु कूडा मीकु नच्चिनट्लयिते इदि रेडी चेसुकोनी यूज चेयंडी चाला बागुंटुंदी मल्ला तर्वात मैल्ड शांपूल तो यूज चेयमन्नानु कदंडी మీకు ఓపిక కనుకుంటే కుంకుడుకాయ షీకాయ ఇలాంటివన్నీ ఉంటాయి కదండి అవన్నీ యూస్ చేశారంటే అందులో ఏదో ఒకటి యూస్ చేశారు మనకి న్యాచురల్ అండి అవన్నీ షాంపూస్ న్యాచురల్ షాంపూస్ కాబట్టి మనకి హెయిర్ లాస్ అనేది చాలా వరకు తగ్గిస్తుందండి అవన్నీ ఓకేనా ఓకే అండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కు కూడా ఫార్వర్డ్ చేయండి మీకు వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదండి నా వీడియోస్ ను ప్రమోట్ చేయండి ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలనుకుంటున్నానండి నేనైతే ఈ హెయిర్ ప్యాక్స్ ఎప్పటికప్పుడు యూస్ చేస్తూ ఉంటానండి అందుకే నా హెయిర్ అనేది చాలా బాగుంటుంది నేనైతే 2 మంత్స్ ముందు చాలా మంది అడుగుతున్నారు మీకు ఇంకా హెయిర్ ఎక్కువ ఉండేదా అక్క అని చెప్పి అవునండి నేనైతే హెయిర్ కట్ చేస్తూ ఉంటానండి మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ కట్ చేసేస్తూ ఉంటానండి ఇప్పుడైతే హెయిర్ పెంచుకోవాలని ఇంకా పొడవుగా ఆలోచన వచ్చింది కాబట్టి చాలా మంచి మంచి ప్యాక్స్ యూస్ చేసి పెంచుకుంటున్నానండి ఓకేనండి మీరు కూడా నాలాగే ట్రై చేయాలని హెయిర్ బాగా పొడవు జల్లు చేసుకోవాలని కోరుకుంటున్నాను ఓకేనా ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి థాంక్యూ సో మచ్ అండి